వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా వినాయకుడు అంటే అద్వితీయుడు ఆనంద స్వరూపుడు అని అర్థం సకల దేవతాగణాలకు అధిపతి గణపతి అలాంటి మహాశక్తి సంపన్నుడైన ఆ గణపతిని పూజిస్తే విఘ్నాలు లేకుండా శుభాన్లు ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం వినాయకుడు అంటే నాయకుడు లేనివాడు తనకు తానే నాయకుడు అని అర్థం అందుకే ఏ పని మొదలు పెట్టాలన్నా అనుకున్న పని ఫలప్రదం కావాలి అన్నా ముందుగా విఘ్నాధిపతి అయిన వినాయకుణ్ణి వేడుకోవాలి విఘ్నాలు అంటే ఆటంకాలు ఆటంకాలు లేకుండా తలపెట్టిన పని పూర్తయ్యేలా చేయమని ఘనాధిపతిని వేడుకోవాలి మరి ఎంతో విశిష్టమైన వినాయక చవితి రోజున అసలు పాలవెల్లి ఎందుకు కట్టాలి వినాయక చవితి రోజు ఎటువంటి విగ్రహాన్ని తీసుకువస్తే ఇంట్లో వాస్తు దోషాలన్నీ తొలగిపోయి ప్రతి పనిలోనూ విజయం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయక చవితి రోజున పాలవెల్లి ఎందుకు కడతారో మనలో చాలామందికి తెలియదు మన పెద్దలు కట్టారని మనము కడుతున్నాం వాళ్ళు ఎందుకు కట్టారో వారిని మనం ఎందుకు అనుకరిస్తున్నామో ఇప్పుడు తెలుసుకుందాం వినాయక చవితి రోజున సాగే ప్రతి ఆచారము ఇతరుల పండుగలకి భిన్నంగానే సాగుతుంది వాటిలో పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి పాలవెల్లి లేకపోతే గణేశుని పూజకి ఏదో లోటుగానే ఉంటుంది ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారు అంటే అందుకు ఒకటేంటి చాలా కారణాలే కనిపిస్తాయి ఈ అనంత విశ్వంలో భూమి అనువంతే ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుని తలదన్నే నక్షత్రాలు కోట్లాను కోట్లు కనిపిస్తాయి ఒక పాల సముద్రాన్నే తలపిస్తాయి అందుకే వాటిని పుంత లేదా పాలవెల్లి అంటాము ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాన్ని కడతారు గణేశుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా ప్రకృతిలో సృష్టి స్థితి లయలనే మూడు స్థితులు కనిపిస్తాయి గణేసుని పూజలో ఈ మూడు స్థితులకు ప్రతీకలని గమనించవచ్చు భూమిని సృష్టి సూచించేందుకు గణపతి మట్టి ప్రతిమను జీవాన్ని సూచించేందుకు పత్రిని అంటే స్థితిని ఆకాశాన్ని అంటే లయాన్ని సూచించేందుకు పాలవెల్లిని ఉంచి ఆ ఆరాధనకి ఒక పరిపూర్ణతను ఇస్తాము గణపతి అంటే గణాలకు అధిపతి తొలి పూజలందుకునే దేవత మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే కదా ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని అన్నమాట అలా పాలవెల్లిని సమస్త దేవతలకు ప్రతీకగా భావించవచ్చు పాలవెల్లి అంటే పాలపుంతే మరి అందులో నక్షత్రాలు ఏవి అంటే అందులో మనం వెలకబడుని కడతాము మొక్కజొన్న పుత్తులను మామిడి జామ దానిమ్మ లాంటి పండ్లన్నీ కడతాము ఇవన్నీ నక్షత్రాలన్నమాట ఏ దేవతకైనా షోడ సోపచార పూజలో భాగంగా ఛత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ కానీ వినాయకుడంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు కదా అలాంటి స్వామికి గొడుగుగా అంటే ఛత్రంగా ఆ పాలవిల్లిని కడతామన్నమాట గణపతి పూజ ఆడంబరంగా సాగే క్రతువు కాదు మనకి అందుబాటులో ఉన్న వస్తువులతోనే భగవంతుడిని కొలుచుకోవాలి బియ్యంతో చేసిన ఉండ్రాళ్ళు చెట్ల మీద లాంటి వస్తువులే ఇందులో ప్రధానం ఏదీ లేకపోతే మట్టి ప్రతిమను చేసి పైన పాలవెల్లిని వేలాడదీసి గరికతో పూజిస్తే చాలు ఆ గణనాయుడు ఎంతో సంతోషించి సకల శుభాలను మీకు కలిగిస్తాడు మరి వినాయక చవితి రోజు ఎటువంటి వినాయక విగ్రహాన్ని తీసుకువస్తే ఇంట్లో వాస్తు దోషాలు ఉండవో అన్నింటా విజయం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం వినాయక చవితి రోజు మట్టితో చేసిన వినాయక ప్రతిమను మాత్రమే ఉపయోగించాలి వినాయకుడి తొండం ఎడమవైపుకు తిరిగి ఉన్నట్లుగా ఉండే విగ్రహాన్నే తెచ్చుకోవాలి ఇలా తెస్తే ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోతాయి ఏ పని మొదలుపెట్టినా విజయం కలుగుతుంది వినాయకుడి తొండం కుడివైపు తిరిగి ఉన్నట్లుగా ఉండే విగ్రహాన్ని తెచ్చుకుంటే మీ కోరికలు నెరవేరతాయి కానీ ఇలాంటి విగ్రహాన్ని పూజించేటప్పుడు నియమ నిబంధనలు పాటించాలి లేదంటే మరిన్ని ఇబ్బందులు తప్పవు వినాయకుడి తొండం మధ్యలో ఉండే విగ్రహాలను ఇంట్లో పెట్టి పూజిస్తే ఇంట్లో ఉండే దుష్టశక్తుల ప్రభావం తగ్గుతుందట ఇంట్లోని కుటుంబ సభ్యులకు మంచి శక్తి లభిస్తుందట తెల్లని రంగులో ఉండే గణేషుడి విగ్రహాన్ని పూజిస్తే ఇంట్లో శాంతి ఉంటుంది సాధారణంగా ఇంట్లో దంపతులు లేదా కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఉంటే తెల్లని వినాయకుడి విగ్రహాలను పూజిస్తే ఆ కలహాలన్నీ తొలగిపోయి అందరూ సఖ్యతగా ఉంటారట రావి ఆకు రూపంలో ఉన్న వినాయకుడిని పూజిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందట వెండి గణేషుణ్ణి పూజిస్తే పేరు ప్రఖ్యాతలు చెక్క రూపంలో ఉన్న గణేషుణ్ణి పూజిస్తే ఆరోగ్యము ఇత్తడి గణేషుణ్ణి పూజిస్తే సంతోషము మట్టి గణపతిని పూజిస్తే చేపట్టిన పనుల్లో విజయము కలుగుతాయట మరి పూజకు ఎలాంటి విగ్రహాన్ని ఎంచుకోవాలి అంటే మనం ఇంట్లో నిత్యం చేసుకునే పూజలకు బొటనవేలకు మించకుండా విగ్రహాలు ఉండేలా చూసుకోవాలి వినాయక చవితి వంటి వ్రతాలు చేసేటప్పుడు మాత్రం అరచేతిని మించకుండా విగ్రహాలు ఉండేలా చూసుకోవాలి ఎంత పెద్ద విగ్రహం ఉంటే ఆ విగ్రహం పరిమాణం ప్రకారంగా రోజూ ఆ స్థాయిలో దూప దీప నైవేద్యాలు జరగాలి కనుక సాధారణంగా ఇంట్లో చేసుకునే పూజకు అరచేతికి మించకుండా విగ్రహం వాడడం మంచిది సిద్ధి వినాయక పూజలో వాడే విగ్రహం మట్టితో చేసిందైతేనే శ్రేష్టం మనం తెచ్చుకునే వినాయకుడి విగ్రహం కూర్చుని ఉండాలి నిల్చుని మాత్రం అస్సలు ఉండకూడదు ఓం గం గణాధిపతయే నమ